జిల్లా వ్యాప్తంగా 21 మండలాలలో ఉపాధ్యాయులకు వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. ఆయన బుధవారం రోజున మండల కేంద్రమైన వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఫౌండేషన్ లెప్రసీ అనే కార్యక్రమాన్ని 6 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంగ్ల తెలుగు భాషలలో విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో అనే అంశంపై ఈ వారం రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అలాగే అన్ని రకాల పాఠ్య పుస్తకాలను ఏ విధంగా బోధించాలో అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుండి జిల్లాలోని 21 జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలలో ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. విధిగా మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయులు అరికల వెంకటేశంతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన జిల్లాలోని 21 మండలాల లోపల ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు, అంటే ఇవాళ రేపు ఎల్లుండి తర్వాత సండే తర్వాత ఒక 2 డేస్, మొత్తం 6 రోజుల పాటు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని తెలుగు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల లోపల నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కొత్తగా మనకు పిల్లలకు ఇచ్చినటువంటి వర్క్ బుక్స్, తర్వాత ప్రతి లెసన్ని ఏ విధంగా చెప్పాలని లెసన్ ప్లాన్స్, వీటిపైన అన్నిటి కూడా ఈ యొక్క ప్రతి టీచర్ అన్ని స్కూళ్ళకు సరిపోయేటట్టుగా లెసన్ ప్లాన్లు, తర్వాత ఈ యొక్క వర్క్ బుక్స్ అనేటి పిల్లలకు ఇవ్వడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్స్తో పాటు అదనంగా ఇవి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకి ఎట్లా ఉపయోగించాలి, పిల్లల లోపల క్వాలిటీ ఎడ్యుకేషన్, గుణాత్మక విద్యను సాధించాలంటే మనం ఏం చేయాలనే అంశాలపైన పూర్తిగా ఈ 2 డేస్ ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని చర్చించడం జరుగుతుంది. మరి మన పిల్లల యొక్క అందరి పిల్లలు చదవగలగడం, రాయగలగడం, తర్వాత 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మ్యాథమెటిక్స్లో చేయగలిగే విధంగా పిల్లల్ని తయారు చేయడం కోసమే ఈ యొక్క 6 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. తదనుగుణంగా మరి అన్ని మండలాల లోపల రీసోర్స్ పర్సన్స్, డిఆర్పీలు డిస్ట్రిక్ట్ లెవెల్లో థరో ట్రైనింగ్ వాళ్ళకి 3 డేస్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఇక్కడ మండల లెవెల్లో ఉండేటువంటి టీచర్స్కి అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందజేయడం జరుగుతుంది.